हेलो फ्रेंड्स, इवाला नेनु एडीनियम नर्सरी नुंचि कोन्नि एडीनियम प्लांट्स तेच्चुकुन्नानु, अवि रिपोर्टिंग चेस्तुन्नानु। नेनु वनज, वेलकम टू वनास्टरीस गार्डन। नेनु एडीनियम नर्सरी की मोन्न विजिट केल्लानु कदंडि, अक्कड ई नर्सरीलो ई प्लांट्स तेच्चुकुन्नानु, 7 प्लांट्स। इवि वाळ्ळु 3 डेस् तर्वात रिपोर्टिंग चेयमन्नारु, एंदुकंटे वाळ्ळु अदे रोजु मार्निंग वाटरिंग चेस्तुन्नारु वीटिकि। अंटे रिपोर्टिंग चेसे कंटे मुंदु ओक 3 डेस् 4 डेस् वाटरिंग आपेयाली, अप्पुडे एडीनियम्स बागा सर्वाइव अवुतायि अनि चेप्पारु। अंदुकनि मेमु ओक 3-4 डेस् टाइम तीसुकोनि इप्पुडु रिपोर्टिंग चेस्तुन्नाम। एडीनियम पॉटिंग मिक्स अंडि, इदि रेगुलर पॉटिंग मिक्स लागा उंडदु। दींट्लो नेनु इसुक 50% तीसुकुन्नानु, 25% एमो रेड सॉइल, 25% एमो नेनु मैन्यूर् तीसुकुन्नानु। इदि अर्त् वर्म्स अंडि मैन्यूर्। మీరు 25% సాయిల్ బదులు మీరు కోకో పీట్ అయినా వాడొచ్చు। కోకో పీట్ కానీ సాయిల్ కానీ ఏదైనా 25% ఏ వాడాలి। మాన్యూర్ 25%, ఇసుక 50% మాత్రం కంపల్సరీగా ఎడియన్స్ ఉండాలండి। ఇది మీరు కోకో పీట్ రెడ్ సాయిల్ వాడారనుకోండి, ఈ మొక్కకి రూట్ రాట్ వచ్చి అంటే లోపల అంతా వేరు వ్యవస్థ అంతా కుళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి। అందుకని సాయిల్ అయినా వాడండి, లేదంటే సాయిల్ ప్లేస్లో మీరు కోకో పీట్ అయినా వాడొచ్చు। పాటింగ్ మిక్స్లో అండి కొద్దిగా బొగ్గేస్తున్నాను, కొంచెం ఒక గుప్పెడు అంత వేస్తున్నాను దీనికి। ఇది నేను ఒక పాటికి సరిపోని చూపిస్తున్నాను కదా, ఒక గుప్పెడు। ఈ బొగ్గు దేనికి ఇస్తామంటే, మనం ఇచ్చే వాటర్లో ఏమైనా ఫంగస్ లాంటివి ఉంటే ఈ బొగ్గు ద్వారా అవి కంట్రోల్ అవుతుందండి, అంటే ఫిల్టర్ చేసి ఇస్తుంది మనకు మొక్కకి ప్లాంట్కి వాటర్ని। అందువల్ల నేను బొగ్గు యాడ్ చేస్తున్నాను। ఇది ఒకసారి ఇట్లా మొత్తం అంతా కలుపుకొని, ఇదండి నేను మిక్స్ చేసుకున్న పాటింగ్ మిక్స్, ఇది కలుపుకున్నది నేను। యాక్చువల్లీ ఇన్ని పాట్స్ ఉన్నాయి కదా, నాకు 7 ఉన్నాయి కదా, నేను పెద్ద దాంట్లో కలిపి రెడీగా పెట్టుకున్నాను మీకు చూపించడానికి। ఒక పాట్కి ఇది నేను కలిపి చూపిస్తున్నాను, ఇది నేను రెడీ చేసుకున్నదండి। ఈ ఫస్ట్ ఈ ప్లాంట్ పెడుతున్నాను నేను। ఎప్పుడైనా సరే ఎడీనియమ్స్ని ఇట్లా పైనుంచి లాగొద్దని చెప్పారు వాళ్ళు, పైన ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లా కొడితే ఇది ఊడిపోతుంది। ఊడిపోయిన తర్వాత దీనికి ఉన్న సాయిల్ అంతా ఇట్లా దులిపేస్తే వెళ్ళిపోతుందని చెప్పాను, అట్లాగే వెళ్ళిపోతుందని। అంటే పూర్తిగా డ్రై అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 4 డేస్ అయింది దీనికి వాటరింగ్ చేసి। అసలు వాటరే లేదు లోపల। ఇట్లా పూర్తిగా వచ్చేసిన తర్వాత దీన్ని ప్రూనింగ్ టైం కూడా, ఇది మార్చి కానీ అక్టోబర్ కానీ చేసుకోవాలండి। మాకు ఆల్రెడీ ప్రూన్ చేసినవి ఉన్నాయి కనుక నేను ప్రూనింగ్ ఏం చేయట్లేదు। ఇప్పుడు ఈ పోర్షన్ ఉంది కదా, వాళ్ళు ఇక్కడ వరకు పెట్టారు కదా, మనం ఎప్పుడు రీపాటింగ్ చేసినా కూడా ఒక 1/2 ఇంచ్ దీన్ని పైకి జరుపుతూ వెళ్ళాలండి ప్లాంట్ని। ఇప్పుడు నేను ఇక్కడ వరకు పెడుతున్నాను। ఇది ఇట్లా నేను మొత్తం మట్టి ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని అన్నిటికీ, మనం మామూలుగా మొక్కలు పెట్టే వాటిని ఇట్లా ప్రెస్ చేస్తాం కదా, దీనికి ప్రెస్ చేయకూడదండి, జస్ట్ ఇట్లా అంటే లోపల అది సెట్ అయిపోతుంది। ఇంకా కొంచెం మట్టి ఏమన్నా వరకు సైడ్ నుంచి వేసుకోవాలి। దీంట్లో శాండ్ పర్సెంట్ ఎక్కువ ఉంది కదా, ఇసుక అనేది ఎక్కువ ఉంది కనుక అది సెట్ అవుతుంది। ఈ మొక్క వాటరింగ్ విషయానికి వస్తే అండి, 1 లీటర్ వాటర్కి 1 గ్రామ్ సాఫ్ అండి, ఇది సాఫ్ పౌడర్। ఇది ఫంగస్ని అంటే మొక్కకి ఫంగస్ లాంటివి ఏమీ రాకుండా చూస్తుంది, ఇది ఎడీనియమ్స్కి స్పెషల్ అండి ఇది। ఈ సాఫ్ పౌడర్ని 1 లీటర్ వాటర్కి 1 గ్రామ్ ఈ పౌడర్ని మిక్స్ చేసి మొక్కకు పోయాలి। మొక్కకు పోసేటప్పుడు మనము మొక్కకు నీళ్ళు ఎన్ని పోస్తామో అన్ని నీళ్లు డ్రైన్ అయ్యేటట్టు పోయాలి ఫస్ట్ టైం పోసినప్పుడు। ఇప్పుడు పాటింగ్ చేసుకున్నాం కదా, పాటింగ్ చేసుకున్నాక ఈరోజు వాటర్ ఇస్తే మళ్ళీ రేపు ఇవ్వకుండా ఎల్లుండి ఇవ్వాలి, అంటే ఆల్టర్నేట్ డే ఒక 10 డేస్ అట్లా ఇచ్చిన తర్వాత అప్పుడు రెగ్యులర్గా మొక్కలకు అన్ని మొక్కలకు ఎట్లా ఇస్తాము, మార్నింగ్ ఈవినింగ్ సమ్మర్ మామూలుగా నార్మల్ డేస్లో రోజుకి ఒకసారి అట్లా ఇచ్చుకోవాలి। కానీ ఫస్ట్ 10 డేస్ మాత్రం ఆల్టర్నేట్ డే ఇవ్వాలి దీనికి వాటరింగ్, అంటే ఫస్టే మనం వాటరింగ్ ఎక్కువ ఇస్తే రూట్ రాట్ రావడం కానీ వేరు కూలిపోవడం కానీ తొందరగా వస్తుంది ఎడీనియమ్స్కి। ఇది నేను ఇందాక ఒకటి చూపించాను కదండి, ఇవన్నీ నేను పెట్టేసుకున్నాను, ఇంకొకటి మీకు చూపిస్తాను లాస్ట్ది। ఇది ఏం లేదు, ఇట్లా కొట్టి ఇట్లా తీస్తే ఊడొచ్చేస్తుంది కదా,
దాన్ని కొంచెం ఇట్లా అంటే మొత్తం వేర్ల నుంచి మొత్తం వచ్చేస్తది దీంట్లో ఇసుక కంటెంట్ ఎక్కువ ఉంటది గనుక తొందరగా వచ్చేస్తది దీన్ని మనము పూర్తి లోపలి కాకుండా ఇందాక చెప్పినట్టే కొంచెం అంటే ఈ కార్టెక్స్ ఉంది కదా దానికి కరెక్ట్ గా కొంచెం పైకి పెట్టాలి ఎప్పుడు పాటింగ్ చేసినా కూడా కొద్ది కొద్ది పైకి లేపుతా ఉండాలి అప్పుడే మన కింద కార్టెక్స్ అనేది లావుగా వస్తది అంటే మనకు కావాల్సిన షేప్ వస్తది అక్కడ ఇప్పుడు ఇది చూడండి కార్టెక్స్ దీని సైజ్ కదా కొంచెం పైకి పెట్టుకుంటున్నాను ఈ ప్లాంట్ కండి వాళ్ళు ప్రూన్ చేయలేదు అని చెప్పారు ఇది ఒకటి ప్రూన్ చేసుకోమన్నారు ఇంకా అన్ని ప్రూన్ చేసిన తర్వాత ఇది 2 బ్రాంచెస్ 3 బ్రాంచెస్ వచ్చింది ఇది ఒకటి మీరు చేసుకోమన్నారు అని చెప్పారు అతను నేను వాళ్ళు ఇక్కడ మార్క్ చేసి ఇచ్చారు అక్కడికి నేను చేస్తున్నాను మార్క్ ఎందుకు చేశారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది గ్రాఫ్టెడ్ ఏరియా అండి ఈ గ్రాఫ్టెడ్ ఏరియా కింద మీరు ప్రూన్ చేస్తే మనం ప్రూన్ చేసుకుంటే కింద ఏ కలర్ అయితే ముందు ఉందో ఆ కలర్ వస్తుంది గ్రాఫ్టెడ్ ఏరియాకి 2 ఇంచెస్ పైన చేసుకుంటే వాళ్ళు గ్రాఫ్ట్ చేసిన ఫ్లవర్ కలర్ వస్తుంది ఇది యాక్చువల్లీ లైట్ yellow కలర్ ఇది చాలా బాగుందండి పూ రాలిపోయింది చూపిద్దామంటే ఇది నేను ఇవాల్ ఇక్కడ మార్క్ చేసిన చోట నేను గ్రాఫ్ట్ చేస్తున్నాను గ్రాఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా నైఫ్ తీసుకోండి సిజర్స్ తీసుకోకండి నైఫ్ తీసుకొని ఎట్ ఏ టైం దీన్ని ఇట్లా గ్రాఫ్ట్ చేసి దీన్ని గ్రాఫ్ట్ చేసిన ప్లేస్లో ఈ సాఫ్ పౌడర్ అద్దాలి ఈ పార్ట్ ఉంది కదా పైన లిక్విడ్ వస్తున్న పార్ట్ అక్కడ అద్దాలి దాన్ని లోపలికి పోకుండా ఇది ఇక్కడ ప్రూన్ చేసుకున్న తర్వాత అంటే ప్రూన్ చేసుకునేది చూపించాను కదండి ఇక్కడ 2 ఇంచెస్ పైన గ్రాఫ్టెడ్ దానికి 2 ఇంచెస్ పైన ఈ ప్రూన్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ పౌడర్ ఫంగసైడ్ అండి ఇది దీన్ని పెట్టడం వల్న లోపలికి ఫంగస్ అనేది ఈ కట్ చేసిన ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళకుండా ఉంటదండి అంటే ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేస్తది ఈ పౌడర్ ఇక్కడ నుంచి మనకు బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు దీని నుంచి నేను దీని ప్రూన్ చేశాను కదండి ప్రూన్ చేసినప్పుడు ఇది నాది యాక్చువల్లీ yellow కలర్ ఫ్లవర్ ఇది అంటే లైట్ yellow కలర్ ఇదే ఫ్లవర్ ఇప్పుడు దీన్ని మనం రీపాట్ చేసుకుంటే దీన్ని కూడా మట్టిలో పెట్టుకుంటే దీనికి yellow కలర్ ఫ్లవర్స్ సేమ్ అదే వస్తాయి కానీ ఈ కాటెక్స్ అనేది ఇంత లావు రాకుండా సన్నగా వస్తుంది అదొక్కటే డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇది సీడ్ నుంచి గ్రో చేసింది కనుక దీని కాటెక్స్ ఎక్కువ లావుగా వస్తుంది అంటే పెరిగే కొద్ది కాటెక్స్ సైజ్ పెరుగుతూ ఉంటుంది ఇది మనము దీన్ని ట్రిమ్ చేసుకున్న దాని నుంచి పెడుతున్నాం కనుక స్టెమ్ కటింగ్ దీని నుంచి ఇది అంటే కాటెక్స్ అనేది రాదు మామూలు చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది కానీ ఫ్లవర్స్ మట్టుకు దీనికి ఏ ఫ్లవర్స్ వస్తాయి దీనికి అదే ఫ్లవర్స్ వస్తాయి ఫస్ట్ ఈ ప్లాంట్స్కి వాటరింగ్ చేసేటప్పుడు అండి యాక్చువల్గా వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే 3 డేస్ వాటర్ ఆపిన తర్వాత పాటింగ్ చేయమన్నారు కదా మాకు యాక్చువల్లీ 4 డేస్ అయిపోయింది మేము తీసుకొని 4 డేస్ అయ్యింది కనుక వాళ్ళు ఏం చేశారు ఈరోజు పాటింగ్ చేస్తే కనుక ఇవాళ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే ఇవాళ ఒకరోజు వాటరింగ్ ఇవ్వమన్నారు ఇప్పుడు రీపాటింగ్ చేసుకున్నాను కదా ఈ ప్లాంట్స్ వీటన్నిటికీ నేను ఇప్పుడు ఈవినింగ్ అయింది నాకు ఈవినింగ్సే ఇవ్వండి వాటర్ మార్నింగ్ ఇవ్వకండి ఆల్టర్నేట్ డే ఇవ్వాలని చెప్పాను కదా రీపాటింగ్ వాటికి ఈవినింగ్సే ఇవ్వండి మార్నింగ్ ప్రిఫరబుల్ కాదు సో నేను ఇప్పుడు ఇది 2 లీటర్స్ వాటర్కి నేను 2 గ్రామ్స్ సాఫ్ ఇందులో మిక్స్ చేసుకున్నాను బకెట్లో ఇది కూడా సాఫ్ పౌడర్ ఇది మనకు మార్కెట్లో ఫెర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చు అంటే గ్రామ్స్ వైజ్ దొరుకుతుంది నేను కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు ఇది దీంట్లో మిక్స్ చేశాను కదా ఇది నేను మొక్కలకి ఇస్తున్నాను చూడు ఇదండి ఎడీనియమ్స్ అంటే డెజర్ట్ రోజెస్ పెంచుకునే విధానము మనం ఇంట్లో ఈజీగా వీటిని పెంచుకోవచ్చు ఒక్కసారి రీపాటింగ్ చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు మళ్ళీ రీపాటింగ్ అవసరం లేదు రీపాటింగ్ చేసేటప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇది నాకు ఫస్ట్ అతను ఇచ్చింది 8 ఇంచెస్ పాట్ ఇచ్చారు నేను 10 ఇంచెస్ దాంట్లో పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ నేను దాన్ని 12 ఇంచెస్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అది 1 ఇయర్ పడుతుంది టైము ఈ ప్రూనింగ్ వచ్చేసి మీరు అక్టోబర్ మంత్ కానీ మార్చ్లో కానీ చేసుకోవాలి అంటే వెదర్ కొంచెం హాట్గా ఉన్నప్పుడు అంటే కోల్డ్ నుంచి హాట్గా వెళ్ళే టైంలో చేసుకోవాలి కోల్డ్ టైంలో చేస్తే దీనికి ఫంగస్ అనేది తొందరగా అటాక్ అవుతుంది ఇంకోటి దీనికి మెయిన్ పెస్ట్ వచ్చేసి దీనికి రూట్ రాట్ వస్తుంది రూట్ రాట్ కూడా కాదు రూట్ వేరు కుళ్ళిపోతుంది అట్లా కుళ్ళిపోయినప్పుడు మాత్రం దీనికి కొంచెం దాన్ని ప్లాంట్ని బయటికి తీసి ఎండలో ఒక 10-15 రోజులు పెట్టి అక్కడికి కులిపోయిన దగ్గర కట్ చేసి మళ్ళీ పెడితే ఈ మొక్క మళ్ళీ సర్వైవ్ అవుతుంది ఇది మొండి మొక్క చాలా మొండి మొక్క ఎడారిలో పెరుగుతుంది కనుక
ఇంట్లో మనం ఇంట్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది ఇంట్లో పెంచుకుంటే. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కనపడుతుంది మన గార్డెన్ లో. మీరు కూడా అందరూ ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అట్లాగే నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నమస్తే, హ్యాపీ గార్డెనింగ్.